సంకగానం వచ్చున్నాడు. నాకు వచ్చేడు కుమ్మతోడి మాత్రం ఎత్తిన నా భరతను తీసుకొని అన్ను నా ఇంటికి నిన్ను తీసుకుపోయి నిన్ను అప్పుడు చాలా పురుగు నన్ను బాధపడకూడదు, అన్నను ఏడవకూడదు. మరి అన్న నేను పోతాను గాని పొయ్యత్తనమాట బిడ్డ రాలి చెల్లెలాయ్య నువ్వు ఉమ్మన్నాడు గాని పొయ్యరాని చెల్లెన అన్నమ్మకి రాలేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా సాగనంటే వాళ్ళు బిడ్జ పోయిరమ్మనాలి పోతానన్నది పొయ్యత్తనాలి. అరే చంద్రాలు అన్నయ్య చెల్లె చెల్లె అన్న వరి అనేస్తాను ఎందుకు ఎడతానమ్మా. అరే నీకేం ఎరకరా, ఎందుకంటే 18 సంవత్సరాలు దాదుకున్నోళ్ళకి గంతేస్తుంటే నేను సచ్చిదాకా దాదుకునేటోడికి నాకు ఎంత బాధ ఉండాలి. వాళ్ళు కాతీరు చేస్తాని నీ ఆడు పాడు పోయి నేను ఆడుకుంటున్నా. నీకు బాగానే అర్థమైంది మరి. మరి మా ఎందుకంటే మా ఎందుకంటే ఆడుకోకపోతే నీకు కారణం అంటే ఇక బోధం అన్నది అలా నాడు కనుక నీ పిల్లగాడు మహేంద్ర మారదు ఆ బిడ్డను కనుక నీ గుర్ర మీద ఉసుండ పెట్టు. రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ నీకు పానం సాదా కాకపోతే కొడుకు రావా వాడి మొగంతా ఆడు తప్ప నేను ఎవరు ముసలాడానికి ఏం తెలంగాణి ఇవ సాదాక కూసుండి కూసుండి నూకుంటారు. ఏంటిదే నూకేది ఆకిలి ఆకిలి ఆకి అదే నీకు సాధన అయితే నాకు సాధన అయితే నాకు లేచింది ఏంటే ఓ మనిషి
రాండి రాండి అంటే నా కొడుకు వచ్చిన నా కొడుకు పెళ్లి చేస్తా నా కొంచెం చెప్పి రచ్చలు ఇస్తాను చదివేది ఉగాది పండుగ వెళ్ళి లగ్నం కొడు పెట్టుకుంటూ హారతారే అంతా అడ్డదొడ్డ మాట్లాడదాం రాముడి అడ్డదొడ్డ మాట్లాడదాం మంగళ హారతి ఇల్లు ఎవరు చాయ్ చాయ్ అనాలే కాఫీ అనాలే నంబడి ఏంది అనుకుంటారు నాకు పేరు మళ్ళా మళ్ళా మరి ఎల్లమ్మ పండుగ పోతేనే ఆ ఎల్లమ్మ పండుగ పోతే అయ్యా బుద్ధిలో మైసా జోగేశుడు కాదు విజ్ఞాన ఏది నాలుగాలు కనిపిస్తానని రెండు వేల పిచ్చి దాని ఐదు దారే నా రెండు కాళ్ళు రెండు నీడలు ఎన్ని అవుతారే అయ్యో నా రెండు నాలుగు కొడక నా పాన నమ్మతలేదు రెండు కాళ్ళు గిస్తాను మంచి అయిపోయిందా నిన్న మన పూకేదలు పోబోతుంది మన దగ్గర మంచి ఇంకేంది అయిపోయిందా మన సంవత్సరం మంది పట్టింపు కొడక నాలుగు కనిపిస్తాను ఏంద్రా పిచ్చిదాని వానే రెండు చేతులు రెండు నీడలు నాలుగు అవుతలేవా నాలుగు నువ్వు అవుతాడు అయ్యా పాత రెండు రెక్కలు ఇచ్చాను మనిషి నో డౌట్ ఒకసారి కొడక మళ్ళా కింది కా మరి ఏం రైతు ముందు ఆడతాను కొడక గేటు అందుకోరా సామాన్యం రోజు మాట్లాడిందా కొడుకు ఏమో
మా గుణ పదర తక్కున్నట్లు ఆగురి అయ్యో మీ మీ సంవత్సరాలు అయితే గిట్లేనా ఆగురి మీ కొడుకు గిట్ట తీసుకుంటే మీరు ఊపుకుంటారు ఆగోరంజ మీకు ఏమిలే నేను మా అన్న దగ్గరికి మొన్న దీపం మొన్న వేణ అలాగే ఇంకా పోయి రేపటి తెచ్చిన లంజే ఇంకా పోయి లంజే నెత్తి ఫోన్ చేసుకుని లంజే నైన్ సెకండ్ వస్తే లంజే ఎందుకంటే నీకు కొడలు నచ్చకపోతే ఇవో మా నాలుగు ఎక్కలు ఒక్కటి చేసుకుని కూలి కన్నా 100 రోజుల పని కన్నా లేకపోతే పూ దుర్దు అయినా కానీ నేను భర్త మా సోడైందో మా పోయి మా సోడైందో ఇక ముసలివాడు కూడా మీ సోళ్ళని పడ్డారా కొడుకు అందరు ఒకటే మీ సన్న బియ్యం అయిన కండ్రోల్ బియ్యం ఆరా నేను ఎందుకన్నా నచ్చింది నేను పెళ్లి చేసుకున్నా తీసుకుని వచ్చిన నైట్ చేసుకుంటే మంచిగుండి పిల్లల కన్నా పండుగ అవుతుందా ముందు సరళ పండుగ నా కొడుకుతో పెద్దలేదు 8 సంవత్సరం గురికి నేను చూస్తా అనుకున్నది ఇక మీది మాటలకు నాభికాడ ఒక మాట నాలుగు ఒక మాట నాభికాడ దాచుకుని నాలుగైదు మాటతోని బిడ్డ నీకు అవ్వలేదన్నావు నీకు అయ్యలేడు అన్నావు బిడ్డ నీ అన్న దూరం ఉన్నాడు అన్నావు ఇక రవి బిడ్డని నాకు మూసానికి నాకు లవ్ లెటర్ వస్తాను కొడుక చదువు బిడ్డ చదువుకుంది చదువుకున్నాను చదువుకోకపోతే చదువుకుంటే చదువుకోపోతే సంసారం చదువుకున్న సంసారం లేకుంటే నాకు ఉత్తరం వచ్చింది ఎందుకంటే నీకు కొనుక్కోవాలే నాకు ఉత్తరం వచ్చిందే నా భార్య వచ్చిన వేలా అయ్యో ఎందుకంటే నా భార్య వచ్చిన గడియం వచ్చింది నా భార్య అచ్చుడుతోనే నా జాబ్ వచ్చింది ఏంద్రో తల్లి దయమైంది పిల్లం పిల్లమైన విద్యార్థి చూడు మా పోయి
చంద్రబాబు లేచిపోతారా? ఎందుకు నాయన మీద పడతాను కొడక? ఏం తెచ్చిందా చంద్రబాబు అడుగు ఫసలేషన్ కూడా వాడుకొచ్చిన? ఎందుకంటే నా భార్య వచ్చిన గడియ మంచిది అనుకోవాలి, ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది, నువ్వు నౌకరీ వచ్చింది. చూడు రావు, నిన్న దాకా మొన్న వచ్చిన లంజమ్మ ఎవరు వాడు చూడు. ఏంటి చెప్పరు మీరే చెప్పండి. పల్లూష్ పిల్లలు కూడా సాల్ చెప్పారు మంది తప్పి. మరి మీ ఇళ్ళ పొద్దు లేదు అత్తనం కావసరా మేము ఇప్పుడు పోతా పోతా. ఇగో ఎందుకంటే ఇగో కోడలు ఉంటుంది, నా భార్య ఉంటుంది, తీసుకోబో నాకెందుకు ఆరటో పాడవాడి నాకెందుకు మంచిగా మంచిగా చూసుకో. నేను ఒక్కదాన్ని ఈ ఆరటో వద్ద నాకెందుకు పాడవాడి తీసుకోబో. నువ్వు ఉన్నావు మమ్మీ ఇక కోడలు నాకు నా భార్య పాయలు నా భార్య పాయలు అంత పట్టుకొచ్చినట్టు ఎట్లా వాడి పోసుకుంటారు చూడాలి ఎట్లా వాడి పోసుకుంటారు. వెనకాల పైలు పైసలు ఖర్చు పెట్టకు, మీద మీద చిన్న పాప చేస్తే ఖర్చు పెట్టుకో. అదే అసలే ఖర్చు పెట్టనే మరి ఒక్కనాడుకే వందు ఆ భార్యతో కూడి నాడు కొడుకని చేశాడు. అరే భార్యతో కూడి నాడు కొడుకని చేసిన నాడు పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది కత్తచ్చినాగది కళ్యాణం వచ్చినాగదు అప్పటి వారకు ఆ బిడ్డ నాడు కనుకనేవి చంద్రదేవి మూడు గజల గర్వం వచ్చి అవ్వ నేను పోతానన్నప్పుడు మరి అత్తమ్మ నీ కొడుకు ముచ్చలదార వల్ల కొడుకు పోతాను నువ్వు తమర్చిన రెండు జీవులు మనిషి నేను అత్తతో చెప్పింది కదా మామతో చెప్పింది కానీ ఇద్దరు దాసుకున్నది ఆ బిడ్డ. అరే ఆ భార్యను తీసుకొచ్చాను తల్లి చేతుల వ్యక్తిని అలా నాడు కనుక నేను ఆ పిల్లగాడు మహేంద్ర మహారాజు అమ్మ తను కూడా అప్పటి వారం తన భర్త ఉందా మూడు గజల తర్వాత అప్పటి వారం ఐదు గజలు కలుపుతున్నాయమ్మా మరి ఉమాదేవి కళ్ళ చూసింది. మరి ఉమాదేవి ఏమన్నది దొంగ ఉన్నా అడవిలో ఉన్నదని చెప్పి నువ్వు కూడుకునేటువంటి మనకి ఆ ప్రాంతి నిలదప్పినాక ఇవ్వరు కుడు కూడుకుని ఉన్నటువంటి మనకి ప్రాంతి నిలదప్పింది నీకు నా కొడుకును పెళ్లి చేసుకుని దొంగ ఉన్నాని అమ్మ పెళ్ళి చెప్పలైనా
ఇవన్ను ఊడుకున్నటువంటి ఆ కొడుకుని ఎడ్డూరు చూసి ఇవరితో అటువంటి ఇంకా ప్రాంతంలో తప్పుకొని నా కొడుకుని చేసుకోవచ్చు దొంగముండా. ఒక్క మాట అన్న, నా కొడుకున్న నాడు ముచ్చల దార ఉందో కొడుకు వెనక ఎవరిని కొడుకున్నారా, కూడా గర్భించేసుకున్నావు, పరుగున బతుకున్నా నలుగుట నల్ల మొక్కలు చేసినావు, మా పరువు తీసిన వాళ్ళు అత్తమ్మా నాకు లంగతనము తెలియదు, దొంగతనము తెలియదు, ఆడదాని లంగ పేరు రావద్దు, మొగోని దొంగ పేరు రావద్దు, ఆడదాని లంగ పేరు తెలంగాణ వాడిపోసుకుంటారు, మొగోని దొంగ పేరు తెల్లకల దొంగని వాడిపోసుకుంటారు. అత్తమ్మా నువ్వు నన్ను వాడితే అడ్డం అంటే నాకు ఎవరున్నరే అమ్మా నన్ను రాడు నీ చెల్లె పండుగ చేసుకున్నాడు అంటే వాడు వస్తాడు,
అంటే నీ సెల్లెడు కూడా అటువంటి కేదార్ రథకల్పం నువ్వు నమ్ముతుందని ఉత్తరం రాసింది. అటువంటి సెల్లె రాసి అంటే రాసింది సెల్లె అన్న కూడా అన్న నేను అటువంటి పండుగ చేసుకుంటానా మరి కేదార రథకల్పం నువ్వంటే అన్నా నీ వేసుకునే పండుగ నువ్వు రా అన్న ఇట్లు నీ సెల్లె చంద్రాల అని రాసింది ఈ ఉమా ఉమావతి రాసింది. రాసి ఉత్తరం పంపితే ఆ ఉత్తరం చూసుకున్నా మరి అటువంటి అన్న వరాలా రాదు అయ్యో చెల్లే నువ్వు పండుగ చేసుకుంటావు పండుగ చేసుకుంటా చెల్లే నీకు శిర జాకటి బావకు బట్టలు ఇద్దామండి నా చేతుల 10 రూపాయలు లేక బాగదరా చెల్లే నా చెల్లె రమ్మందుకే నేను అటు పోయి చెల్లె ముఖం చూసేస్తారని మరి అప్పుడు ఆ వరాలరాజు గుడిసె కాని చెల్లి మరి ఏడకే వస్తాను చెల్లె కాదమ్మా అట్ట చేసి నా చెల్లె కదంటే నీ కళ్ళతో నువ్వే చూడపోరాని చీకటి బంధకాలు నా చెల్లెని చూపించింది. చూపించే వరకు చెల్లె వరకే నేను నీకెట్లా బుద్ధి లేదు అయినా తిరణాలు అవదొచ్చిపోతే తిరణాలు అయ్యదొచ్చిపోతే అవలికి ఆదరించిన అయ్యక చదువుకున్నా నా సాధన అటువంటి పేరు కీర్తి లేకుండా చేసినవే అని ఏ గట్టు కుట్టిన కట్టెకి ఆ గట్టుకే అటువంటి రయం కావాలి మరి అటువంటి మా అప్పుడు ఎప్పుడైతే మీ కురుక్షేత్ర పెట్టిన అది మీ పిల్లి మీరు చంపుకుంటారా సాధుకుంటారా మీ ఇష్టం అన్నాడు మరి వెనకకు మరి పోయినరాయో ఈ పాపకర్ ఉమ్మవతి ఏం చేసింది ఇక్కడ నా కొడుక చివరకు ఉండద్దు దీని ప్రాణం తీపిస్తుందని కావాలి అని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ శనిగిరప్ప కొడుకులండి 7 కటికీలు అరే కటికీలారా మీకు లోనంతా ఇస్తారా వారి పాపకాలు అటువంటి వారికి ఏమి మరి నా కోడలటి ఉన్న కొడుకు కోరుకున్నది దీన్ని వదకపోయి వారి దీన్ని వద్దుకొని పోయేటువంటి హిమాలయ ప్రభుత్వం తీసుకుపోయి బండని తలగొడుకు రాకుండా అరే ఎవరైనా అప్పుడు మాత్రం అక్కడికి వాళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళిపోతానని అందరికి నమస్కారం. మా శ్రీ టీవీ సూచ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం.
యూట్యూబ్ లా సిటీ వన్ కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా సిటీవిని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాటి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడతాం భక్తితోటి, అంత ప్రేమతోటి, మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.